రాక్షసనీతి కాశీకి బయలుదేరిన ఒక భక్తుల బృందం ఒక అడవి గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది ఆ అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు వాడికి అంతమంది మనుషులను ఒక్కసారి చూడగానే చిన్న తమాషా చేయాలనిపించింది వాడు ఒక మహావృక్షం మీద నుంచి హోంకారం చేస్తూ వాళ్ళ ముందు దూకాడు భక్తులందరూ గజగజ వణికిపోయారు రాక్షసుడు వాళ్లతో భయపడకండి మీలో ఎవరో ఒకరు తనంతట తాను నాకు ఆహారం కావటానికి సిద్ధపడితే మిగిలిన వారందరినీ వదిలేస్తాను అలా కాకపోతే అందరినీ చంపేస్తాను అన్నాడు భక్తులందరూ ఎవరికి వారు తన పక్కవాడు రాక్షసుడికి ఆహారం అయ్యేందుకు సిద్ధపడితే బాగుండు అని అనుకున్నారే కానీ ఒక్కడు కూడా ముందుకు రాల అది గమనించిన రాక్షసుడు అందరినీ చంపటానికి సిద్ధపడ్డాడు అప్పుడు భక్త బృందంలోని సారంగపాణి అనే భక్తుడు ముందుకు వచ్చి రాక్షసోత్తమ నన్ను భక్షించి మిగిలిన వారిని అందరినీ వదిలిపెట్టు అన్నాడు రాక్షసుడు చిన్నగా నవ్వి సారంగపాణిని వదిలేసి మిగిలిన వారందరినీ భక్షించాడు ధన్యవాదాలు థ్యాంక్ యూ రాక్షసు